ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణం ఐదవ అధ్యాయంలోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాము వన భోజన మహత్యము జనక మహారాజనకు శ్రీ వశిష్ఠుల వారు దీపారాధన మహత్యంను వివరించిన తరువాత వన భోజన మహిమను గురిచి చెప్పటం మొదలుపెట్టారు మహారాజా కార్తీక మాసంలో స్త్రీ కానీ పురుషుడు కానీ తాము చేసిన పాపాలు పోట కొరకు ఈ కార్తీక వ్రతమును ఆచరించాలి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో గీతను చదివినట్లయితే అట్టివారి పుణ్యము ఎప్పటికీ తిరిగిపోదు ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకంగా తులసి దళాలతో అలంకరించిన వారి పాపంలో పటాపంచలైపోతాయి శ్రీ మహావిష్ణువు సన్నిధి ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో శ్రీకృష్ణుని దేవాలయంలో శ్రీమద్ భగవద్గీత అందలి విశ్వరూపయోగం విభూతియోగం విభూతి యోగం భక్తి యోగం ఎవరైతే చదువుతారో వారు భగవత్ స్వరూపులవుతారు కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు గుడిలో చదవాలి అవకాశం లేని వారు అధమం ఒక శ్లోక పాదాన్ని కానీ శ్లోకాన్ని కానీ చదివినట్లయితే అన్ని విధముల పాపకర్మముల నుండి బంధవిముక్తుడవుతాడు కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది వనభోజనం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాహిత్యాన్ని పొందుతారు హోమం చేసేటప్పుడు కానీ జపం చేసినప్పుడు కానీ దేవతార్చన సమయంలో కానీ భోజన సమయంలో కానీ పితృతర్పణం చేసేటప్పుడు కానీ శూద్రులు భ్రష్టులు చండాలురు సూతకం గల వాళ్ళ మాటలు వినటం వల్ల కలిగే పాపాలు కార్తీక వన భోజనం చేయటం వల్ల పోతాయి ధాత్రి చెట్టు ఉసిరి చెట్టు నీడ నా సాలగ్రాపంలో ఉన్న లోక పూజ్యులైన శ్రీ మహావిష్ణువును పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసి వనభోజనం చేయాలి కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో పురాణం ఎవరు వింటారో వారు బ్రాహ్మణ పుత్రుడు నీచ జన్మ నుండి తప్పించుకునే విధంగా సకల పాపముల నుండి రక్షించబడతాడు అని వశిష్ఠుల వారు చెప్పారు అప్పుడు జనక మహారాజు కుతూహలంతో యోగీంద్ర ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎవరు వాడు చేసిన పాపం ఏమిటి వాడే విధంగా ముక్తి పొందాడు ఆ విషయం వివరించమని ప్రార్థిస్తున్నానని అన్నాడు దయాద్ర హృదయుడైన వశిష్ట మహర్షి మందహాసం చేస్తూ జనక మహారాజునకు ఆ బ్రాహ్మణ పుత్రిని కథ వివరించసాగారు చిరంజీవి కావేరి నది తీరంలో ఒక అగ్రహారం ఉంది అక్కడ వేద వేదాంగములు చదివిన దేవశర్మ అనే భూసురుడుండేవాడు వాని పుత్రుడు దుష్ప్రవర్తనకు లోనే చేయరాని పనులు చేస్తూ ఉంటే భరించలేక దేవశర్మ తమ కుమారుని మందలించి నాయన కోపం పాపాలకు మూలం భక్షాభక్ష వివేచన లేకపోవటం వల్ల దుస్తుల సహవాసం వలన అసత్య సంభాషణలు మొదలైనవన్నీ ఘోర నరకాన్ని కలిగిస్తాయి జరిగిందేదో జరిగిపోయినది ఇక మీదైనా చాలా జాగ్రత్తగా ఉండు చేసిన పాపాలు పోవడానికి మార్గం చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం ఆచరించి శ్రీమన్నారాయణకి మన్నారాయణకి తులసిమాలలు సమర్పించు ఈ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపములన్నీ పోతాయి అని హితోపదేశం చెప్పాడు అనారోగ్యులకు మధ్యవైస్సురాలు సహించని విధంగా తండ్రి బోధన వానికి రుచించలేదు కోపంతో కార్తీక వ్రతం అనేది ఒకటి ఉందా దానిని నేను చేయాలా ఎందుకు చేయాలి నా ఇష్టం నేను చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు తన కొడుకే తనను నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులు మీరి కన్నులు ఎరిపెక్కాయి కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుకలు ఆలోచించలేరు ఆ సమయంలో స్వపరిభేదాలు కూడా తెలియవు ఆ కోపంలో కన్న కొడుకు అనే విషయం మరచి ఓరి ఓ అడవిలో ఉన్న చెట్టు త్వరలో ఎలుకగా బ్రతుకు అని శపించాడు దేవశర్మ శక్తి సామర్థ్యాలు వాక్శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు తన అహంభావం వలన అసత్యం వలన అవివేకం వలన చెడ్డవారి సహవాస ఫలితం వలన ఆవేశంగా మాట్లాడి శాపానికి గురి అయ్యాడు తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపంతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు దేవశర్మ శాంతవదనంతో జరిగిన దాన్ని గమనించి బుద్ధి కర్మానుసారిణి అనుకుని కుమార నీవెప్పుడు కార్తీక మహత్యం వింటావో అప్పుడు నీవు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు తండ్రి ఇచ్చిన శాపం వల్ల ఆ విప్రకుమారుడు గజారణ్యంలో ఉన్న ఒక మర్రి చెట్టు త్వరలో ఎలుక రూపంలో నివసించసాగాడు కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో వనభోజనానికి గజారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్యం గురించి చెప్పసాగాడు ఆ సమయంలో పాపానికి ప్రతిరూపమైన వాడును దయలేనివాడు ప్రాణహింస చేస్తూ జీవించేవాడు అయిన బోయవాడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు సజ్జనుల దర్శనం వలన ఈప్సితాలు నెరవేరుతాయి ఆ వేటగాడు వారిని చూడగానే పునర్జన్మ పొందాడు దానికి ఆ వేటగాడు ఎంతో సంతోషంతో మహానుభావ తమ కృప వలన నాకు జ్ఞానోదయమైనది దయచేసి తమరు చేసే ఈ మహత్తర కార్యమేమిటో వివరించండి అని కోరాడు విశ్వామిత్రుడు బోయవాని కోరిక మన్నించి నాయన కార్తీక మాస వ్రతం మానవులకు గొప్ప కీర్తినిస్తుంది కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నాన దానం మొదలగు వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడవుతాడు దీనికి ఏమాత్రం సందేహం లేదు అని సెలవిచ్చారు విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతున్న మాటలను ఆ ఇలుక వింటూ మహర్షి చెప్పిన కార్తీక మహత్యం కూడా విన్నది అందువల్ల శాప విముక్తి కలిగింది అప్పుడు ఆ ఎలుక తన బ్రాహ్మణ రూపాన్ని పొందినప్పుడు విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు ఆ బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్ర మహర్షికి తన వృత్తాంతం చెప్పి అక్కడున్న వేటగానికి కార్తీక మహత్యం వివరించి ముని అనుమతి తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు బోయేవాడు కూడా ఆ మునీంద్రుల వల్ల కార్తీక మహత్యం తెలుసుకుని ఉత్తమగతిని పొందాడు ఈ లోకం ఉత్తమగతిని పొందగోరేవారు కార్తీక మహత్యం వింటే పుణ్యం లభిస్తుంది ఈ వ్రతమును నేను బ్రహ్మదేవుని వలన వినియున్నాను అని జనక మహారాజునకు వశిష్ఠుల వారు వివరించారు ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి ఐదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ